హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ 5. ఈరోజు మనము హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాము. బేసిక్గా బై డిఫాల్ట్గా వచ్చేసి వెబ్ పేజీలో ఏదైనా ఒక కంటెంట్ రాసినప్పుడు మనము బై డిఫాల్ట్గా అది టెక్స్ట్ రూపంలో మనకు ఇలా వస్తుంది, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అని రాస్తున్నాను ఇలా వస్తుంది. సో ఇలా కాకుండా మనం ఒక కంటెంట్కి ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్ని అప్లై చేయాలనుకున్నప్పుడు దానికోసం మనము ఈ ఫార్మాటింగ్ని యూజ్ చేస్తాము. సో ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాము. ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ వర్ డిజైన్ టు డిస్ప్లే స్పెషల్ టైప్ ఆఫ్ టెక్స్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి అందులో బోల్డ్. అయితే మనము కంటెంట్కి బోల్డ్ ఎలా అప్లై చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ ఉంది కదా, నేను దీనికి అప్లై చేస్తాను. కాపీ పేస్ట్. మనము బోల్డ్ కోసము బి అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. ట్యాగ్ కాబట్టి యాంగులర్ బేసిస్లో రాస్తున్నాను. బి ఫర్ బోల్డ్ ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్డ్ ట్యాగ్ అండ్ సేవ్. బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి. చూడండి ఇక్కడ వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అనేది వితౌట్ బోల్డ్ ట్యాగ్, అంటే ఏ ట్యాగ్ యూజ్ చేయకుండా రాసినప్పుడు ఇలా వచ్చింది. బోల్డ్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనకు కంటెంట్ అనేది బోల్డ్గా వచ్చింది. మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయండి. చూడండి కంటెంట్ అనేది ఇక్కడ దీనికి చేంజ్ ఉంది. ఇదేమో నార్మల్గా ఉంది, ఇది బోల్డ్లో వచ్చేసింది. సో ఇలా ఫార్మాటింగ్ యూజ్ చేసి మనము కంటెంట్ని బోల్డ్ అప్లై చేయొచ్చు. అండ్ అలాగే మనము ఫార్మాటింగ్ యూజ్ చేసి కంటెంట్ని ఇటాలిక్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. బి అంటే బోల్డ్ కదండి, సేమ్ అలాగే ఐ అంటే ఇటాలిక్ ట్యాగ్ కాబట్టి ఇది కూడా యాంగులర్ బేసిస్లో రాస్తున్నాను. ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ అండ్ బ్రేక్ కూడా ఇస్తున్నాను ఈజీగా అర్థం కావడానికి. సేవ్. సారీ సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఇప్పుడు కంటెంట్ అనేది ఇటాలిక్లో వచ్చింది. సో ఇలా కంటెంట్ని ఏదైనా స్పెషల్గా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం బోల్డ్ ఇటాలిక్ అలాంటివి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. థర్డ్ వన్ వచ్చేసి మార్క్ టెక్స్ట్. మనము ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్స్ని అండర్లైన్ చేసుకుంటాము, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ స్కెచ్ తోటి ఇట్లా అండర్లైన్ చేస్తాము. సో అలాగే మన వెబ్ పేజ్లో కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం ఈ మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఇది ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూపిస్తాను. మార్క్ ట్యాగ్ కోసం మార్క్ అని యూజ్ చేయాలి. మార్క్ ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ అండ్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. సేవ్ అండ్ బ్రౌజర్కి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి కంటెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఎల్లో కలర్ లాగా వచ్చేసింది. అంటే ఒక ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని, అంటే యూజర్కి ఈజీగా ఐడెంటిఫై అవ్వాల్సిన మ్యాటర్ని మనం ఇట్లా మార్క్ చేసి మార్క్ ట్యాగ్ని యూజ్ చేసి రాసినప్పుడు వెబ్ పేజ్లో యూజర్కి ఈజీగా కనిపిస్తుంది. దానికోసం మనం మార్క్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్లైన్. ఏదైనా ఒక కంటెంట్కి వర్డ్ లేదా పారాగ్రాఫ్ లేదా ఒక లైన్ ఏదైనా సరే హెడ్డింగ్ దేనికైనా ఒక అండర్లైన్ని అప్లై చేయాలనుకున్నప్పుడు మనం ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాము. నేను దీనికి అప్లై చేస్తున్నాను. చూడండి బి అంటే బోల్డ్, ఐ అంటే ఇటాలిక్ ఎలాగో, యు అంటే అండర్లైన్ ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్. సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఇప్పుడు వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ కంటెంట్కి అండర్లైన్ వచ్చేసింది. సో ఇలా మనకు కావాల్సిన విధంగా మనం కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్గా వచ్చేసి ఇంకొక టూ ట్యాగ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ అండ్ అలాగే సబ్స్క్రిప్ట్. వీటిని మనము ఏదైనా వెబ్ పేజీలో మ్యాథమెటిక్స్ ఫార్ములా కానీ కెమికల్ ఫార్ములా కానీ ఇన్సర్ట్ చేయాలి డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ అందులో సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ గురించి తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మ్యాథమెటికల్ ఫార్ములా ఇన్సర్ట్ చేయాలనుకున్నామనుకో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలాంటిది, మనము డైరెక్ట్గా రాసినప్పుడు మనకు వెబ్ పేజ్లో ఇది ఇలా కనిపిస్తుంది.
ఇలా ఎక్స్ టూ వై టూ అని కనిపిస్తుంది, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలా కావాలి. సో దానికోసం మనము ఈ సూపర్ స్క్రిప్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. సూపర్ అంటే ఏంటంటే మనం ఆ సూపర్ ట్యాగ్ మధ్యలో రాసిన కంటెంట్ అనేది మామూలు కంటెంట్ కన్నా కొంచెం పైన ఎబోలో వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూడండి, సూపర్ ట్యాగ్ కోసం ఎస్యూపీ అని యూజ్ చేయాలి, ఓపెన్ ట్యాగ్, అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ సూపర్. అండ్ నేను దీనికి కూడా అప్లై చేస్తున్నాను వై స్క్వేర్కి కూడా, ఎస్యూపీ సూపర్ ట్యాగ్ అండ్ ఎస్యూపీ అప్లై చేశాను అండ్ సేవ్. బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూస్తే ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది వచ్చేసింది. సో ఇలా మనం ఏదైనా మ్యాథమెటిక్స్ ఫార్ములాని ఇన్సర్ట్ చేయాలనుకుంటే, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అట్లాంటివి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. అండ్ అలా కాకుండా మనం ఏదైనా కెమికల్ ఫార్ములాని ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకో, సపోజ్ H2O O2 అలాంటివి, దానికోసం మనం సబ్స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. బై డిఫాల్ట్గా అయితే H2O అని రాస్తామనుకో మనము, ఇలా వస్తుంది H2O అని రాసినప్పుడు మనకు వెబ్ పేజ్లో ఇలా వస్తుంది H2O అని. ఇలా కాకుండా మనకు ఎలా ఉంటుందంటే H2 అనేది H కన్నా కొంచెం డౌన్లో ఉంటుంది. సో దానికోసం మనం సబ్స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి SUB అని రాసినప్పుడు సబ్స్క్రిప్ట్ 2కి మాత్రమే అప్లై చేస్తున్నాను, ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ సేవ్. అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి H2O2 అనేది H కన్నా కొంచెం డౌన్లోకి వెళ్ళిపోయింది. సో ఇలా ఏదైనా ఫార్ములాస్ని అప్లై ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం దానికోసం ఈ సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అనే ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. బట్ బేసిక్గా వచ్చేసి ఇవి ఇంపార్టెంట్, అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బట్ బేసిక్గా ఇంపార్టెంట్ వచ్చేసి అయితే బోల్డ్ ఒకటి, ఇటాలిక్ ఒకటి, మార్క్, అండర్లైన్, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్. మనం ఇప్పుడు ఏదైనా బై డిఫాల్ట్గా అయితే సైజ్ అనేది ఇలా వస్తుంది వెబ్ పేజ్లో, మనం సైజ్ అనేది ఇంకా కొంచెం తగ్గించాలి లేదా పెంచాలి అనుకున్నప్పుడు మనం దానికి కూడా ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను అది చూపిస్తాను. మనకు ఇప్పుడు ఏ ట్యాగ్ యూజ్ చేయకపోతే ఇలా వస్తుంది కదా కంటెంట్, అయితే ఇప్పుడు నేను ఒక్కటానికి స్మాల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. స్మాల్ అంటే చిన్నగా రావడానికి హెచ్టిఎంఎల్కి అప్లై చేస్తున్నాను నేను, ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ సారీ. ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ కంట్రోల్ ఎస్ సేవ్ రిఫ్రెష్ చూడండి. 1 మినిట్, ఇక్కడ నేను బ్రేక్ని ఇస్తాను, అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. చూడండి వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అనే ఒక కంటెంట్ కన్నా ఈ పక్కనున్న హెచ్టిఎంఎల్ అనేది ఫాంట్లో కొంచెం చిన్న సైజులో ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ స్మాల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి కంటెంట్ అనేది కొంచెం చిన్న సైజులో వచ్చేసింది. చూడండి స్మాల్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల కంటెంట్ అనేది మనకు ఈ పక్కనున్న కంటెంట్ కన్నా ఇది కొంచెం చిన్న సైజులో వచ్చేసింది. సో అలా మనం కంటెంట్ని చేంజ్ చేయాలనుకున్న సైజ్ ఇవి ట్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొకటి బిగ్ అనే ట్యాగ్ ఉంది బిగ్, ఇప్పుడు చూడండి నేను హెచ్టిఎంఎల్ అని రాస్తున్నాను దీంట్లో కూడా, హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ మామూలుగా రాస్తున్నాను ఇంకొకటి అప్లై చేయకుండా సేవ్. అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే వెయిట్ ఇక్కడ నేను బ్రేక్ ఉంటే చూడండి ఈ కంటెంట్ కన్నా ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది. సో ఇలా కంటెంట్ అనేది మనకు పెద్ద సైజులో రావాలి అనుకున్నప్పుడు మనం ఈ బిగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. బిగ్ ట్యాగ్ వల్ల ఏంటంటే ఈ బిగ్ ట్యాగ్లో మధ్యలో రాసిన కంటెంట్ అనేది బై డిఫాల్ట్ ఉన్న కంటెంట్ కంటే కొంచెం సైజింగ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది. ఈ స్మాల్ అనేది బై డిఫాల్ట్ ఉన్న సైజ్ కంటే కొంచెం చిన్న సైజులో అవుతుంది, దానికోసం మనం ఈ స్మాల్ బిగ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. అండ్ అలాగే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది డిలీటెడ్ ట్యాగ్. డిలీటెడ్ ట్యాగ్ని అంటే ఇప్పుడు బై షాపింగ్ మాల్స్లో డిస్కౌంట్ ఆఫర్ అని వేసేసి ముందు ఒక ప్రైజ్ వేసి దాన్ని క్రాస్ చేసి దాని తర్వాత ఇంకొకటి ప్రైజ్ ఇస్తారు కదా,
అలాంటిది మనం వెబ్ పేజ్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాము. డిలీటెడ్ ట్యాగ్. ఇప్పుడు చూడండి, నేను ఒక కంటెంట్ రాస్తున్నాను, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ ఉంది కదా, వెల్కమ్ టు సిఎస్ఎస్ అని రాశాను. అయితే ఇది మనకి సిఎస్ఎస్ అనేది క్రాస్ అయిపోయి హెచ్టిఎంఎల్ అని నాకు రావాలి. సో దానికోసం మనం ఇక్కడ డిలీటెడ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. డిలీటెడ్ అంటే డిఈఎల్, డిలీటెడ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్. సేవ్, కంట్రోల్ ఎస్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి, వెల్కమ్ టు సిఎస్ఎస్ అని ఉంది, కానీ సిఎస్ఎస్ అనేది క్రాస్ అయిపోయింది, ఒక లైన్ మధ్యలో వెళ్ళిపోయింది. అంటే ఇది డిలీట్ అయిపోయిన టెక్స్ట్ దాని ప్లేస్లో హెచ్టిఎంఎల్ వచ్చింది అని మనకు అర్థం కావడానికి మనం ఈ డిలీటెడ్ టెక్స్ట్ని యూజ్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.